రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో అదే డేట్కి సినిమా రిలీజ్ చేయాలని తెగ కష్టపడుతున్నారు హీరోలు ఇప్పటికే లాస్ట్కు వచ్చేసిన సినిమాలు ఫైనల్ టచెస్ కోసం రాత్రనక పగలనక షూట్ చేస్తున్నారు ఇక లాంగ్ టైం నుంచి షూటింగ్ చేస్తున్న సినిమాలు కూడా లాస్ట్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని సినిమా కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాయి మరి ఈ సినిమాల్ని కంప్లీట్ చేయడానికి ఏ హీరోలు కష్టపడుతున్నారో ఇప్పుడు చూద్దాం రిలీజ్ డేట్స్ దగ్గర పడడంతో గా సినిమాలు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ కి సినిమాని థియేటర్లలోకి తీసుకురావడానికి నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్నారు దీనికోసం ఎండల్లో కూడా కష్టపడ్డానికి రెడీ అవుంటున్నారు ఈ లిస్ట్ లో రామ్ చరణ్ కూడా ఉన్నారు రెండేళ్ల నుంచి సెట్స్ మీద ఉన్న గేమ్ చేంజర్ షూటింగ్ త్వరలోనే జరగబోతోంది ఈ మంత్ లోనే షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది టీమ్ ముందు సమ్మర్ లో గేమ్ చేంజర్ ని రిలీజ్ చేద్దామనుకున్న మేకర్స్ షూట్ డిలే కావడంతో దసరా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో జూన్ నాటికి రామ్ చరణ్ షూట్ కంప్లీట్ చేసేలా షెడ్యూల్స్ ఫిక్స్ చేస్తోంది టీమ్ జూన్ కి చరణ్ షూట్ అయితే మిగతా బ్యాలెన్స్ మరో నెల టైం తీసుకున్నా దసరా రిలీజ్ కి సినిమా రెడీ అవుతుందన్నది శంకర్ ప్లాన్ సో చరణ్ ఈ బిగ్గెస్ట్ లాస్ట్ షెడ్యూల్స్ కోసం కష్టపడాల్సిందే పెద్ద సినిమాల విషయంలో షూటింగ్ అనుకున్న టైంకి జరిగే ఛాన్స్ తక్కువే డేట్స్ మేకింగ్ విషయంలో టైం తీసుకునే స్టార్ హీరోలు షూటింగ్ కూడా టైం చూసుకోకుండానే చేయాల్సి ఉంటుంది అలా ఎన్టీఆర్ కి మిగతా సినిమాల కమిట్మెంట్ కూడా దగ్గర పడడంతో ఎక్స్ట్రా ఇచ్చి మరీ దేవరా సినిమాని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీగా తెరకెక్కుతున్న దేవరా ఏప్రిల్ ఐదున రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా ఆ డేట్ కి రిలీజ్ అయ్యేలా కనిపించటం లేదు అయితే ఈ సినిమా అయ్యాకే వార్ టూలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది మరోవైపు ఎన్టీఆర్ కోసం హృతిఖండ్ టీం వెయిట్ చేస్తోంది దీనికోసమైన ఎన్టీఆర్ దేవరిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది దానికోసం ఎన్టీఆర్ నాన్ స్టాప్ గా షూట్ చేయక తప్పేలా లేదు మే నైన్త్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రభాస్ సినిమా కల్కి కూడా దాదాపు లాస్ట్ స్టేజ్ షూటింగ్ కి వచ్చేసినట్టే ఇప్పటికే మెయిన్ స్టార్ క్యాస్ట్ తో మేజర్ షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టిన టీం త్వరలోనే ప్రభాస్ తో సీన్స్ ని కూడా ప్లాన్ చేస్తోంది ఎట్టి పరిస్థితుల్లో మార్చి లాస్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేయడానికి డిసైడ్ అయ్యింది ఫైనల్ టచెస్ ప్యాచ్ వర్క్ ఎంత ఉన్నా ఏప్రిల్ కి షూట్ కంప్లీట్ అయిపోతుంది ఈ లెక్కన షూట్ అనుకున్న టైం కి అవ్వాలంటే ప్రభాస్ కూడా కంటిన్యూస్ గా షూట్ చేయాల్సిందే మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప టూ కోసం బన్నీ దాదాపు సంవత్సరం నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో ఎంగేజ్ అవుతూనే ఉన్నారు ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతుందంటూ టాక్ నడుస్తున్న టీం మాత్రం ఇప్పటికే రిలీజ్ డేట్ కి కౌంట్ డౌన్ ఇచ్చేసింది ఆగస్టు పదిహేనున రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కోసం బన్నీ అండ్ టీం మిడ్ సమ్మర్ వరకు షూటింగ్ చేయాల్సిందే అని తెలుస్తోంది అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పుష్ప టూ ని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తోంది టీం ఏప్రిల్ ఐదున రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఫ్యామిలీ స్టార్ ఇప్పటికే లాస్ట్ ఆఫ్ షూట్ లో ఉన్నారు విజయ్ దేవరకొండ మృణాల్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ స్లోగానే షూట్ చేశారు మొన్నటి వరకు అయితే వన్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక పనిలో స్పీడ్ పెంచింది టీం ఇప్పటికే మెయిన్ సీన్స్ కంప్లీట్ చేసిన టీం వచ్చే నెలకి షూట్ కంప్లీట్ చేసేయాలని డిసైడ్ అయింది అందుకే విజయ్ దేవరకొండ లాస్ట్ షెడ్యూల్స్ కోసం నాన్ స్టాప్ షూట్ చేస్తున్నారు రిలీజ్ డేట్ లు మారుతున్న క్రేజ్ మాత్రం తగ్గని టిల్లు స్క్వేర్ ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ షూట్ లో ఉంది మార్చి ట్వంటీ కి రిలీజ్ డేట్ ఇచ్చిన టీం త్వరలోనే దుబాయ్లో క్లైమాక్స్ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది ఈ షూట్ అయిపోతే దాదాపు సినిమా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా రిలీజ్ కి వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే ఉండడంతో ఈ నెలాఖరికి షూటింగ్ అవ్వగొట్టాలని డిసైడ్ అయ్యి స్పీడ్గా షూట్ చేస్తోంది టీం ఇలా దాదాపు షూటింగ్ లాస్ట్ వచ్చిన సినిమాలు హీరోలు ఫైనల్ షెడ్యూల్స్ కోసం కష్టపడుతున్నారు